వండర్ఫుల్, మాకు ఆల్రెడీ వస్తుంది ఆ వైబ్. థ్యాంక్ యూ కృతి. మీకు ఆ పార్ట్ అంతా తెలుసా, శ్యామ్ సింగర్ ఈ పార్ట్ ఎపిసోడ్ గురించి అంతా బిఫోర్ గోయింగ్ ఆన్ సెట్స్ మీకు ఐడియా ఉందా కథ అంతా? కథ అంతా ఎస్, కానీ నేను నాకు నా క్యారెక్టర్ గురించి ఎక్కువ లైక్ థింక్ చేశాను, డీటెయిల్ గా తెలియదు బట్ యా లైక్ అవుట్ లైన్ తెలుసు. హౌ డిడ్ యు లైక్ యువర్ క్యారెక్టర్, ఎలా నచ్చింది కీర్తి? నాకు యాక్చువల్లీ చాలా అట్రాక్ట్ చేసింది క్యారెక్టర్, బికాస్ ఉప్పిన తర్వాత చాలా కొత్త క్యారెక్టర్ అండ్ కృతి అండ్ కీర్తి పేరుల్లో అంత తేడా లేదు కానీ పర్సనాలిటీస్ అయితే లైక్ టోటల్ బాగుంది. అండ్ నేను ఎప్పటికి కీర్తిలో ఉండలేను. ఐ థింక్ దాట్స్ వాట్ మేడ్ మీ ఫీల్ లైక్ ఇట్ విల్ బి ఛాలెంజింగ్ అండ్ కొత్తగా ఉంటుంది. ఏమిటా డిఫరెన్సెస్ కీర్తికి కృతికి, అంత అంత కాంట్రాస్ట్ అనిపించేలా? అంటే నేనంతా లైక్ కాన్ఫిడెన్స్ తో డిసిషన్స్ తీసుకోలేను, అంత బోల్డ్ గా. యా ఐ థింక్ ఐ స్టిల్ ఫీల్ బ్యాడ్ టు సే నో. అండ్ ఇప్పుడు ఇంకా సెకండ్ అండ్ థర్డ్ ఫిల్మే కదా, ఆ తర్వాత లేదంటే జనరల్ గా కూడా బయట కూడా అంటే లైక్ చాలా ఆలోచించి ఒక సింపుల్ గా నో చెప్పాలంటే కూడా నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ కీర్తి అలా కాదు, whatever it is with confidence she'll say it on the face. And a few characters that people have played that I've liked adi kuda koncham similar e. Okay, so adi kuda naaku banachindi. Telugu sorunna so quickly shila telugu telugu anta fast ga nechukundi. For a long time I thought taniki asalu telugu teliyadu ani, but ippudu chuste anta first cinema tune ఫస్ట్ సినిమాకే నేర్చేసుకుంది. సూపర్ లైక్ ఆడియన్స్ అంతా బా రిసీవ్ చేసి నేను కూడా రెసిప్రోకేట్ చేయాలి లైక్ ది బేస్. యా యా వావ్ యా. అండ్ ఇందాక మనం అనుకున్నాం సాయి పల్లవి గారి లుక్ కోసం చాలా రోజులు డిఫరెంట్ గా ట్రై చేయడం జరిగింది అని. అండ్ ఐ థింక్ అందరి లుక్ కోసం అదే అంటున్నా. ఐ థింక్ మీకు కూడా ఐ థింక్ శ్యామ్ సింగర్ గా ఎలా కనిపించాలి అన్నది ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? నాకు కథ విన్నప్పుడు శ్యామ్ ఒకలా కనపడ్డాడు మైండ్ లో, అది క్రియేట్ చేయడానికి ట్రై చేసా, అదే వచ్చింది. ఆడే కనపడ్డా, అలాగే కనపడ్డా అన్నాడు. కథ వింటున్నప్పుడు శ్యామ్ అలా కనపడ్డాడు ఇంచుమించుగా, చిన్న చిన్న చేంజెస్ తో. అంటే గ్లాడ్ ఇట్ లుక్ లైక్ దట్ అని. Yes, అది చాలా సంథింగ్ అవే సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ కదా అనుకుంది. ఒక డిఫరెంట్ గెటప్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అంటే నాకు ఇప్పుడు నాకు అమేజింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, నాకు ఆ హెయిర్ ఎలా ఉంటుంది నా మీద నాకు తెలియదు. అవునవును. కానీ ఎందుకో ఒక బెంగాలీ ఆ క్యారెక్టర్ అలా కనపడింది, ఒక రఫ్ గా ఇమేజ్, నాట్ ఇంత క్లియర్ గా కాదు. బట్ మేము కలకత్తాలో మేము ఆ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం శ్యామ్ గెటప్ లోకి వచ్చినప్పుడు క్యారవాన్ లో రెడీ అయ్యాను, క్యారవాన్ లోనే గెడ్డం తీసాను. అంతకు ముందు చేయలేదా? ఎక్కడ చేయలేదు. ఎందుకంటే వాసుగా 12 దాకా చేసి ఫినిష్ చేసి బ్రేక్ తీసుకొని ఆ బ్రేక్ లో క్యారవాన్ లో శ్యామ్ గా మారాను. సో అయితే అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 4 నెలలు శ్యామ్ గానే ఉన్నాను.